నాలుగు సంవత్సరాలు జగనన్న పరిపాలన మోసపూరితమైనదంట. 2014లో జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలవటం కోసం 600కు పైగా హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక 6 హామీలైనా నెరవేర్చారా అని నేను అడుగుతున్నా. ఈ రోజు 98.5% తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మోసపూరిత పరిపాలన అని ఎలా చెప్తావు? నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో నువ్వు పెట్టిన మొదటి సంతకాలు ఏవైతే 5 ఉన్నాయో, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, అలాగే మీరు చూస్తే బెల్ట్ షాపుల రద్దు, 2 రూపాయలకే 20 లీటర్ల మరి మినరల్ వాటర్, పెన్షన్ల పెంపు, అంటే సంతకం పెడితే ఆ రోజు నుంచి అది అమలవ్వటం అనేది అప్పుడు వైఎస్ఆర్ గారి పరిపాలనలో చూసాం, తర్వాత జగనన్న పరిపాలనలో చూసాం. కానీ తాను పెట్టిన సంతకాలకు విలువ లేకుండా పోయే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు. దాన్నే మోసపూరితమైన పరిపాలన అంటారు. ఈరోజు తాను ఒక మోసకారిగా, అందరూ అంటారు మోసానికి గడ్డం మీసాలు పెడితే చంద్రబాబు నాయుడు అని, ఆ విధంగా మోసపూరితమైన మాటలతో పచ్చ ఛానల్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా 5 సంవత్సరాలు ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కానీ తాను ఉన్నాను, తాను విన్నాను అని నమ్మకాన్ని కలిగించి ఈరోజు తన పరిపాలనతో వారందరి కష్టాన్ని దూరం చేస్తూ ఈరోజు మహిళలు కానివ్వండి, రైతులు కానివ్వండి, అలాగే విద్యార్థులకు కానివ్వండి, ఎన్ని చేశారు. ఈరోజు 2,11,000 కోట్ల రూపాయల్ని డైరెక్ట్గా డిబిటీ ద్వారా పారదర్శకంగా అవినీతి లంచగొండితనం లేకుండా ప్రజలకి అందించిన గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ గతంలో ఆయన ఇచ్చిన 3 మేనిఫెస్టోలని ఆయన ఎక్కడ అమలు చేయలేదు. ఆ మేనిఫెస్టోలు అంటే ఆయనకి చిత్తు కాగితంతో సమానం. ఆయన మేనిఫెస్టో ఆయన వెబ్సైట్లోంచి తీసి పడేసిన వ్యక్తి. అలాంటి వాడు ఈరోజు ఇచ్చాడు అంటే కేవలం ప్రజల్ని మోసం చేయడానికే. ఇది మినీనే, ఇంకొకటి వస్తుంది అన్నాడు. నాకు తెలిసి నెక్స్ట్ వచ్చే దాంట్లో అందరికీ కూడా విల్లాలు ఇస్తాను, కేజీ బంగారు ఇస్తాను, ప్రతి ఇంటికి కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇస్తాను, ఇట్లాంటివైనా చెప్పేస్తాడు. ఎందుకంటే చేయడు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవే చేస్తారు, చేయగలిగినవే చెప్తారు కాబట్టి ఈరోజు ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న అన్నీ కూడా 98.5% చేయగలిగినవే చెప్పారు, చేసి చూపించారు. పచ్చ ఛానళ్ళలో హంతకులు, సస్పెండ్ అయిన వాళ్ళని కూర్చోబెట్టి ఏ విధంగా బురద చల్లే కార్యక్రమం చేశారో మీరందరూ కూడా గమనించారు. ఈరోజు సాక్షాత్తు హైకోర్టు జడ్జి గారు లక్ష్మణ్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఏవైతే సాక్ష్యాల్ని తారుమారు చేయాలనుకుంటున్నారు అవినాష్ అనేది అబద్ధం, సాక్ష్యాల్ని చెరిపేశారనేది అబద్ధం, సిబిఐ కేవలం ఆరోపణలు చేస్తుంది తప్ప ఒక్కదానికి కూడా సాక్ష్యం అనేది లేదు. చెప్పుడు మాటలు విని సిబిఐ ఈరోజు ఈ విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు, ఊహాజనితంగా విచారణ చేపట్టడం సరికాదు అని చెప్పి ఆయన మాట్లాడటమే కాకుండా ఒక జడ్జినని కూడా చూడకుండా వాళ్ళకు నచ్చినట్టుగా స్టేట్మెంట్ ఇవ్వలేదని 26వ తేదీ కొంతమందితో తాను డబ్బులు మూటలు తీసుకున్నట్టు, తానేదో అమ్ముడు పోయినట్టు కథనాలు రాయటం చాలా తప్పు. నేను ఈరోజు ఆ ఛానళ్ళ మీద అది డౌన్లోడ్ చేసి సిజే గారికి ఇస్తాను. అలాగే సాక్ష్యాధారులు లేకుండా కేవలం వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యగా అవినాష్ గారి మీద వీళ్ళు చేస్తున్న ఆరోపణల మీద ఏదైతే మరి ముందస్తు బెయిల్ ఇచ్చామో ఆ పేపర్స్ కూడా సిజే గారి దగ్గర పెట్టి దీని మీద న్యాయం కోరుతానని కూడా ఆయన కోపంగా చెప్పడం మనం అందరం కూడా గమనిస్తున్నాం. అంటే మీరు తెలుసు, తమకు అనుకూలంగా లేరు అంటే ఎంతటి పెద్దవాళ్ళ మీదైనా కూడా బురద జల్లటం, వాళ్ళ క్యారెక్టర్నే వ్యక్తిత్వ హననం చేసి వాళ్ళు కుంగిపోయే విధంగా చేయటం అనేది ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారిని చేశారు, తర్వాత వైఎస్ఆర్ గారిని చేశారు, తర్వాత జగన్ గారిని చేశారు, ఇప్పుడు చూస్తే మరి జడ్జి గారైన లక్ష్మణ్ గారిని కూడా చేయటం జరిగింది. ఆయన చెప్పిన మాట అందరూ కూడా గమనించాలి. వీళ్ళ మాటలు, వీళ్ళ తప్పుడు ఆరోపణలు చూసి ఈ కేసు నుంచి నేను తప్పుకోవాలనుకున్నాను, కానీ సుప్రీంకోర్టు తొందరగా దీన్ని పూర్తి చేయమన్నారు కాబట్టి నేను పూర్వాపరాలన్నీ చూసి ముందస్తు బెయిల్ ఇవ్వటం జరిగింది. కానీ ఈ విధంగా తప్పుడు సమాచారంతో వ్యక్తిత్వ హననం చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి అని చెప్పి సీజే గారికి పంపించడం అనేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే ఈ మోసం,
ఈ దగ ఈ లూటీలు ఈ విద్వాంసలు విదేశ విద్వేషాలు అబద్ధాలు అనేవి అన్ని జరిగాయి ముఖ్యంగా మహిళల మీద విపరీతమైన అగాయత్యాలు ఏ విధంగా జరిగాయి అందరూ కూడా గమనించాము అని చెప్పి ప్రజలు ముక్త కంఠంతో చెప్తున్న విషయాన్ని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తెలుసుకొని జగన్ గారి మీద భారతమ్మ మీద అవాకులు చవాకులు పేలటం మానుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం।